వేధింపులు భరించలేక బలవత్మరణం లక్ష్మీప్రసన్న మృతదేహం అనుమతి ఇచ్చిన వారితో మాట్లాడాలని అత్త ఆంక్షలు అదనంగా కట్నం తీసుకురావాలంటూ భర్త మామ మరిది సాధిస్తుండటంతో మనస్తాపానికి గురైన వివాహిత బలవత్మరణానికి పాల్పడింది పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు కానూరు మురళీనగర్ కదిలింది వారి వీధిలో నివసిస్తున్న సప్పా రాజశేఖర్ కు కైకలూరుకు చెందిన లక్ష్మీ ప్రసన్న ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వివాహమైంది అతను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆమె గృహిణి లాక్డౌన్ సమయంలో అక్కడి నుంచి వచ్చి కానూరులో ఉంటున్నారు వివాహమైనప్పటి నుంచి భర్త తరచు మరింత కట్నం కావాలంటూ భార్యను సాధించేవారు కట్నం తక్కువ తెచ్చావని అనుమతించిన వారితోనే మాట్లాడాలంటూ అత్తలక్ష్మి సాధించేది చిన్న పనులకు సైతం తనకు చెప్పి చేయాలని వేధించేది మామ మరిది సూటుపోటే మాటలతో ఇబ్బందులు పెట్టేవారు తాను పడుతున్న కష్టాలను పుట్టింటి వారికి తెలియజేయగా ఇటీవల పెద్దల జోక్యం చేసుకున్నారు కొద్ది రోజుల పాటు సద్దు ఇరవై రోజులుగా వేధించడం ప్రారంభించారు ఆదివారం ఉదయం దంపతుల మధ్య వివాహదం చోటు తలుపులు వేసుకుంది ఎందుకు బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పగలు కట్టి చూడగా మరి ఉరి వేసుకుని కనిపించింది కిందకు దింపి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది తమ కుమార్తె తమ కుమార్తె మృతికి అత్తింటి వారే కారణమంటూ లక్ష్మీ ప్రసన్న తల్లి చింత వెంకటరమణ పెడమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త అత్త మామ సత్యనారాయణ మరిది రామకృష్ణలపై కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా చాటింగ్ సాక్ష్యం అవుతుందా మా పెళ్ళయి ఎనిమిదేళ్ళయింది ఇప్పుడు ఆయనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది నేను చాటింగ్ కూడా చూశాను ఆయన్ని నిలదీస్తే అయితే ఏంటిది పెద్ద గొడవ చేశాడు ఇదంతా ఫోన్ కాల్ రికార్డులలో ఉంది ఆయన తన ప్రియురాలితో చేసిన చాటింగ్ ఆధారంగా నేను ఉండగానే వాళ్ళిద్దరూ ఇంకో కాపురం పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది పైగా నాకు నా పిల్లలకు సంబంధించిన ప్రాథమిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు ఆరు నెలలుగా ఇదంతా పరిస్తున్నాను ఇక విసిగిపోయాను ఇప్పుడు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను ఉన్న ఆధారాలతో విడాకులు వస్తాయా మగవాడు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారం ఇప్పటికీ మన సమాజంలో పాతుకుపోయి ఉండటం విషాదకరం అందుకే ప్రశ్నించిన మిమ్మల్ని అతను దుష్పరలాడుతున్నాడు ఏం చేసుకుంటారో చేసుకోమని సవాలు విసిరాడు తన బలహీనతను కప్పుపుచ్చుకోవడానికి మీతో దరుసుగా ప్రవర్తిస్తున్నాడు చాలామంది అమ్మాయిలు భర్త చేసిన తప్పులను బయట పెడితే తమను చులకనగా చేస్తారన్న భయంతో మౌనంగా ఉంటుంటారు కానీ తప్పు చేసింది అతను కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు రావాలి డివోర్స్ యాక్ట్ రెండు వేల ఒకటి ప్రకారం తొమ్మిది సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చని సూచించారు అందులో మొదటిది అడల్టరీ అంటే కుటుంబ బాధ్యతలు గాలి కొద్దిలేసి మరో మహిళతో సంబంధం కొనసాగించడం ఈ గ్రౌండ్ కింద వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటే విడాకుల కోసం దావా వేయవచ్చు మీ వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగిందో వివరిస్తూ మీరు చెప్పిన సాక్ష్యాలు ఉదాహరిస్తూ ఆ కారణంగా విడాకులు కోరుతున్నట్టు పిటిషన్ లో తెలపాలి మీ ఫోన్ రికార్డింగ్ ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గా పిటిషన్ కు జత చేసి కేసు ఫైల్ చేయాలి మీ పిల్లలు ఉండే వారి వివరాలు కూడా రాయాలి చిన్న పిల్లలైతే కస్టడీ తల్లికే ఇస్తారు విజిటింగ్ రైట్స్ మాత్రమే తండ్రికి ఇస్తారు పెద్ద పిల్లలైతే వారు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారో కోర్టు విచారించి నిర్ణయిస్తుంది పిటిషన్ ద్వారా మెయింటెనెన్స్ కోసం కూడా కోరవచ్చు అతని ఆర్థిక స్థితిగతులను బట్టి మీ పరిస్థితిని బట్టి ఎంత ఇవ్వాలో కోర్టు నిర్ణయిస్తుంది పిల్లల ఖర్చులు ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి భరించాల్సి ఉంటుంది